సంకల్పబలం ఉండాలే కాని ఏదైనా సాధించి చూపించొచ్చని నిరూపించారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. బక్కపలచని మనిషి అయిన బలమైన సంకల్పంతో ఢిల్లీని షేక్ చేశారు. కేంద్ర పాలకుల మెడలు వంచి విజేతగా నిలిచారు. నీ వల్ల ఏమవుతుందంటూ తిట్టిపోసిన నోళ్లతోనే సభాష అనిపించుకున్నారు. రాజకీయ దురంధరుడు, అపర చాణక్యుడు, మార్గదర్శకుడు, స్ఫూర్తిమంతుడు, ఇలా ఎన్ని వర్ణనలు చెప్పినా తక్కువే అనిపించేలా దేశం దృష్టినంతా తన వైపు తిప్పుకున్నారు. ఒకే ఒక్కడిగా ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేసిన దార్శనికుడిగా ముద్ర వేసుకున్న కేసీఆర్ బంగారు తెలంగాణ దిశగా బాటలు వేస్తూ ముందుకు సాగుతూ 66 వసంతాలు పూర్తి చేసుకుని 67వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఆ దార్శనికుని జీవితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని మారుమూల గ్రామమైన చింతమడకలో ఫిబ్రవరి 17, 1954లో ఓ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు కేసీఆర్. ఆయన విద్యాభ్యాసం చింతమడక, దుబ్బాక, సిద్దిపేట, హైదరాబాదుల్లో కొనసాగింది. ఓయో ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ చదివిన కేసీఆర్ బాల్యం నుండే రాజకీయ లక్షణాలతో ఎదిగారు. మొదట యువజన కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కేసీఆర్ కొద్ది కాలానికే అనేక సంచలనాలకు కేర్ ఆఫ్ గా నిలిచారు. మొట్టమొదటిసారిగా 1983లో టీడీపీ అభ్యర్థిగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ చేతిలో ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత 1985లో జరిగిన ఎన్నికల్లో ఇదే సిద్దిపేట నియోజకవర్గం నుంచి రెండోమారు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ ను ఓడించారు. ఇక అప్పట్నుంచి ఆయనకు తిరుగేలేదు. ఓటమి అంటేనే తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా, ఉప సభాపతిగా, కేంద్రంలో కొన్ని నెలల పాటు కార్మిక శాఖ మంత్రిగా చేశారు. 3 దశాబ్దాల రాజకీయ జీవితంలో ఆయన అనేక పదవులు చేపట్టారు. చేపట్టిన ప్రతి పదవికి ఆయన వన్నె తెచ్చారు. ఏ పదవి చేపట్టినా దానిపై తనదైన ప్రత్యేక ముద్ర వేశారు. అనేక పదవులు చేపట్టినా, పదవులకే వన్నె తెచ్చిన ఈ ప్రాంత ప్రజల కోసం ఇంకా ఏదో చెయ్యాలనే పట్టుదలే ఆయనను తెలంగాణ ఉద్యమం వైపు నడిపించింది. చూడటానికి బక్కపల్చుగా ఉండే కేసీఆర్ వ్యూహాలను రచించడంలో, ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో దిట్ట. తాను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి ఏదైనా చేయటం, ఎంత దూరమైనా వెళ్లటం ఆయన నైజం. ఈ నేపథ్యంలోనే చూస్తుండగానే 19 ఏళ్లు క్షణాల్లో గడిచిపోయాయి. బక్కపలచనిగా ముద్రపడ్డ మనిషి బలవంతుడిగా మారిపోయారు. వెనుకబడ్డ రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులేస్తోంది. ఇదంతా కూడా కేసీఆర్ దార్శనికతకు అద్దం పట్టే పరిణామక్రమం. సమైక్య పాలనలో తెలంగాణను అనగదొక్కుతున్నారంటూ గళమెత్తి నినదించిన ఉద్యమ నేత రాజకీయ ప్రస్థానానికి 2001లో బీజం పడింది. తెలంగాణ సాధించటం అంత ఈజీ కాదు, అసలు నీ వల్ల తెలంగాణే రాదు అంటూ ఎన్నో నోళ్లు పెదవి విరిచాయి. తెలంగాణ రాష్ట్ర సాధనను తన భుజానికెత్తుకున్న కేసీఆర్ ఆ నోళ్లను పట్టించుకోలేదు. లక్ష్య సాధన కోసం తలమునకలై అదే ధ్యాసగా ముందుకెళ్లి చివరకు అనుకున్నది సాధించారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షను నెరవేర్చారు. తెలంగాణ అంటే తెలియని పరిస్థితి నుంచి తెలంగాణ పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొట్టేంతవరకు సాగుతున్న ప్రస్థానం అంత ఈజీగా జరగలేదు. వాక్చాతుర్యం, పక్కా ప్రణాళిక, అభివృద్ధి ఫలాలు, ఇలా ప్రతి అంశంలో కేసీఆర్ దూరదృష్టిని ఎవరూ అందుకోరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇజం వేరు, ఆహార్యం వేరు, మనసు వేరు, నైజం వేరు. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ఎవరికీ అర్థం కారు. ఆయన అనుకున్నారంటే చేసి తీరతారు. ప్రత్యర్థులు ఎలాగో విమర్శిస్తారు, కానీ ఆయనను దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరూ ఈ విషయాలను అంగీకరిస్తారు. కేసీఆర్ కు అహంకారం ఉందంటారు కొందరు, కానీ అది ఆయా సందర్భాలను బట్టి మాత్రమే కనిపిస్తుంది. కానీ అది అహంకారం కాదు, కోపం. కోపం చూపించినోడి దగ్గర ప్రేమ ఉంటుందంటారు. అది కేసీఆర్ విషయంలో అక్షర సత్యం. కోపడతారు, అంతలోనే దగ్గర తీస్తారు. అది ఆయన నైజం. ఆర్టీసీ కార్మికుల సమ్మె అనంతరం కేసీఆర్ చేసిన పని ఆయనలోని ప్రేమని తెలియచేస్తుంది. ఉద్యమ నేతగా బరిలోకి దిగిన కేసీఆర్ ప్రయాణమంతా
ముళ్లబాటలే. కాని ఏనాడు అధైర్యపడలేదు. అనుకున్న లక్ష్యానికి తన మేధస్సును ధారపోశారు. ఎక్కడ కొడితే ఉట్టి పగులుతుందో సరిగ్గా అక్కడే కొట్టారు. చివరకు తెలంగాణ రాష్ట్రం సాధించి సంకల్పం నెరవేర్చుకున్నారు. ముక్కుసూటిగా మాట్లాడేటోళ్ల దగ్గర విషయం ఉంటుంది అంటారు. కేసీఆర్ విషయంలోనూ అంతే. ఆయన నిక్కచ్చిగా మాట్లాడుతుంటే కొందరికి నచ్చదు. కానీ ఆయన అలా మాట్లాడారంటే దాని వెనక అర్థం ఉంటుంది. 66 వసంతాలు నిండినా కూడా ఎక్కడా లేని ఎనర్జీ ఆయన సొంతం. ఆయన ఓపిక, నడవడి ప్రతీదీ స్ఫూర్తిదాయకమే. ప్రజాప్రతినిధిగా ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణాల కంటే 100 రెట్లు ఆయనకు అధికంగా ఉన్నాయనేవారు లేకపోలేదు. 24 గంటల విద్యుత్, రైతు బంధు, వృద్ధులకు పింఛన్లు, ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం, రూపాయికే కిలో బియ్యం, హాస్టళ్లలో సన్నబియ్యం, పరిశ్రమలకు సత్వర అనుమతి, అణగారిన వర్గాలకు చేయూత, ఇలా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల ఆకాంక్షలు తీర్చే ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేసుకున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మరథం పట్టిన ప్రజలు బంపర్ మెజార్టీతో 2వసారి కూడా అధికారం కట్టబెట్టారు. అభివృద్ధి మంత్రమే తప్ప మరో ధ్యాస లేని కేసీఆర్ 2వసారి అధికారంలోకొచ్చాక ప్రజా సంక్షేమం మీద మరింత దృష్టి పెట్టి ముందుకు సాగుతున్నారు. సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించిన కేసీఆర్ ఉద్యమాన్ని ఊపిరిగా భావించి, ప్రేమించి, శ్వాసించి, తన వాగ్ధాటితో, వ్యూహ చాతుర్యంతో అహింసా మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. భారతదేశ పటంలో తెలంగాణను 29వ రాష్ట్రంగా ఏర్పడేలా చేసిన సాధకుడు కేసీఆర్. టికెట్టు తెచ్చుకునే స్థాయి నుంచి టికెట్లు ఇచ్చే స్థాయి వరకు ఎదిగి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్ర రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లోనూ చెరగని ముద్రను వేసుకున్నారు. తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకుపోయిన తెలంగాణ వాదాన్ని, రాష్ట్ర ఆకాంక్షను గుర్తించి 2001 ఏప్రిల్ 27న తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి డిప్యూటీ స్పీకర్ పదవిని గడ్డిపోచ్చలా వదిలి తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారు. 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు గొంతుకై ఉద్యమంలోకి దూకారు. పార్టీ ఆవిర్భావ సందర్భంలో కేసీఆర్ ను అనేక మంది వ్యతిరేకించారు. కానీ ఆయన మాత్రం అవేమీ లెక్క చెయ్యలేదు. కేవలం తన మాటల్ని మాత్రమే పెట్టుబడిగా చేసుకుని మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి ఖండాంతరాల దాకా ఉద్యమ నినాదాన్ని తీసుకెళ్లాడు. ఆర్థికంగా అంత స్తోమత లేకపోయినా, రాజకీయంగా వారసత్వం లేకపోయినా, కేవలం ధైర్యం, తెలంగాణ సెంటిమెంట్, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆయుధంగా చేసుకుని రాజకీయాల్లో గట్టిగా నిలదొక్కుకోగలిగిన ఒకే ఒక్క దమ్మున్న నేతగా కేసీఆర్ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. భరతమాత ఒడిలో 29వ బిడ్డగా అవతరించిన తెలంగాణ దాదాపు 6 ఏళ్ల ప్రస్థానంలోనే అభివృద్ది బాట పట్టింది. కేసీఆర్ మార్గదర్శకత్వంలో దూసుకెళ్తున్న తెలంగాణను ఆయా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. సంక్షేమ పథకాల తీరును ఫాలో అవుతున్నాయి. ఒకనాడు ఉద్యమ నేతగా ఎన్నో అవమానాలు భరించిన కేసీఆర్ ఈనాడు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రిగా ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయ వేదిక లేదని భావించిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్తో ముందుకొచ్చారు. తెలంగాణను అభివృద్ది పదంలో నడిపిస్తున్న తీరును దేశవ్యాప్తంగా అమలు చేయాలన్నది ఆయన అంతరంగం. మొత్తానికి వ్యక్తిగా 66 సంవత్సరాలు నిండిన కేసీఆర్ జాతీయ స్థాయిలో మరో శక్తిగా ఎదగడంలోనూ విజయవంతమవుతాడని ఆశిస్తూ ఆయనకు మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది మా అలో టీవీ.